ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి, ఏ విషయాల పట్ల అంటే ఎటువంటి విషయాల ద్వారా మనకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోబోతున్నారు, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికంటే ముందుగా ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మనకి మీన కన్యా రాశిలో రాహుకేతువులు ఉన్నారు. మీనంలో రాహు, కన్యలో కేతువు. అదేవిధంగా వృషభ రాశిలో గురు కుజులు, కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ రవి మారుతున్నాడు సింహంలోకి. ఇక సింహరాశిలో శుక్రబుధుల యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుంభంలో శని యొక్క సంచారం వక్రించింది. మరియు చంద్రుడు ఈ వారం రోజులు కూడా తులారాశి నుంచి ధనుసు రాశి వరకు సంచరిస్తుంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ప్రత్యేకంగా, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి మీరు ఈ వారం 13, 14, 15 తారీఖులు ప్రధానంగా అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి 11వ, 12వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మీకు ఏంటంటే క్రియేటివిటీ మూలంగా లేదా సంతానానికి ఒక ఉపాధి కలగడము, సంతానానికి ధనం రావడము, సంతానం వాళ్ళ యొక్క కెరియర్ విషయంలో ఒక కొలిక్కి రావడం అనేటువంటిది ఈ యొక్క 11, 12 తేదీల్లో మీ యొక్క సంతానం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సమయంలో ప్రధానంగా మిథునము అంటే ఏంటంటే మిథున లగ్నం వారు మిథున రాశి లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి మూడులో ఉన్నాడు. సో ఈ మూడో స్థానం అనేటువంటిది ఏమిటంటే షార్ట్ జర్నీస్, ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలకు తిరగడం, ఇటువంటి యోగాలు ఇస్తుంది. కాకపోతే మీరు 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, అలాగే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన స్టార్ట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని ప్రారంభించండి. మరియు మరొక విషయం ఏంటంటే కాస్త ఈ 16, 17 తేదీలు మాత్రం మీకు విదేశాలకు వెళ్ళడానికి, బికాజ్ ఆఫ్ మిథునం వారికి సహజంగానే దశమంలో రాహు ఉంటూ 12వ స్థానంలో కుజుడు గురువు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి యోగం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. పిహెచ్డీ చేసేవారికి కూడా ఇప్పుడు ఉండేటువంటి శని వక్రగతి అనేటువంటిది యోగ్యవంతంగా ఉంది. కాకపోతే కాస్త వక్రగతి వల్ల కొంత అష్టమంలోకి వెళ్తున్న శని వల్ల కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి విషయాలు. అంత మాత్రం చేత పర్మనెంట్గా ఇంకా ఆలస్యం అవుతాయి అనేటువంటిది కాకుండా అది కొంచెం ఆలస్యం, కొంత రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు కలిసి రావడం ఇటువంటివన్నీ కూడా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేయండి. దీనివల్ల మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటి సంశయం వస్తూ ఉంటుంది. అంటే అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లాగ నా లైఫ్లో అనేటువంటిది. దీని అంతటికీ మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ, మరి ఆ కర్మను అలాగే యాజ్ ఇట్ ఈజ్ అనుభవించాలా, దాన్ని ఏమైనా తగ్గించుకునేటువంటి మార్గం లేదా, కొంతమంది రోగంతో ఇబ్బంది పడితే, కొంతమంది అప్పులతోని, మరి కొంతమంది ఉద్యోగం లేక, కొంతమంది వ్యాపారం సాగక, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. దీన్ని మరి మనం మార్చుకోగలమా, కర్మ యాజ్ ఇట్ ఈజ్గా అనుభవించాలా, ఇంకా అసలు మార్గం లేదా, లేనప్పుడు మనకి ఈ శాస్త్రాలు ఎందుకు, ఈ జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఎందుకు అని అనిపిస్తుంటుంది. కానీ మనకి జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నీకు మార్చుకోవడానికి మార్గం జ్యోతిషాస్త్రంలో ఉంది అని చెప్తుంది. ఎలాగా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి రోగంతో ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, బాగా ఎనీ డిజీజ్, అసలు రోగం కలగడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది జ్యోతిషాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మనకి సైన్స్లో ఎలా అయితే రోగాన్ని కలిగించడానికి మనం ఏ ఫుడ్ తీసుకున్నామో, ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నామో, లేకపోతే జెనెటికల్గా వచ్చిందా అనేటువంటివి కొన్ని ఉంటాయి. దానికి ఏ రోగమైనా తగ్గడానికి సైంటిఫిక్గా ఏమిటి, ఇమ్యూనిటీ అనేది గనక మనకు బలంగా ఉంటే రోగం తగ్గిస్తుంది, రోగాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే ఆస్ట్రాలజీలో కూడా ఇమ్యూనిటీ అనేటువంటిది పంచమ భావంలో చెప్తారు. అందుకే మనకి శాస్త్రంలో చూడండి సూర్యభగవాను విషయంలో
ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటారు. అంటే సూర్యభగవాన్ని కనుక ఆరాధిస్తే ఆరోగ్యం ఉంటుంది. మరి ఆరోగ్యం పోర్ట్ఫోలియో సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారు? న్యాచురల్ ఫిఫ్త్ హౌస్ సూర్యభగవానుడు, సహజంగా మేషం నుంచి ఐదవ అధిపతి. సహజంగా కూడా సూర్యుడికి జ్యోతిషాస్త్రంలో గుండెకాయగా చెప్తారు. సూర్యుడు ఈజ్ హార్ట్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తున్నాయి అంటే అతని యొక్క సన్ స్పాయిల్ అయి ఉంటాడు. వాళ్ళ జన్మజాతకంలో లేదా సింహరాశి మీద పాపగ్రహ సంబంధాలు ఇట్లా ఉంటాయి. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, మనకి రోగాన్ని ఏ గ్రహాలు ఇస్తున్నాయో తెలుసుకొని దాన్ని తగ్గించుకోవడానికి మీ పంచమాధిపతి, మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో అలా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒకటే కాదు, మీరు అప్పులు బాగా పెరుగుతున్నాయి, రుణ రోగ శత్రుస్థానం ఆరో స్థానం, దానికి పంచమ స్థానం ఎవరవుతున్నారు. ఉద్యోగం రావట్లేదు, అసలు ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్తే వస్తుంది, ఏ రంగాల్లోకి వెళ్తే మనకు వస్తుంది, అసలు ఉందా లేదా. ఒకవేళ ఉంటే ఉద్యోగంలో ఉందా మన యొక్క జీవితం, లేదా వ్యాపారంలో ఉందా. సరే, ఒక వ్యాపారం చేస్తున్నాము, ఆ వ్యాపారంలో అసలు ఎందుకు మనకి లాభం రావట్లేదు అంటే అక్కడ మీకు వ్యాపారం చేయడం వరకే ఉంటుంది, కానీ ఆ వ్యాపారంలో ధనం వచ్చేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కర్మ చేస్తారు కానీ ఆ కర్మ ద్వారా ధనం రావాలా వద్దా అనేటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్లో, మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. మీ ఎవరికైనా సరే ధనం పలానా దాంట్లో రావాలి అని ఉందనుకోండి, ఆ పర్టికులర్ అంశం చేయడం ద్వారా ఎక్కువగా పొందుతాడు. మిగతా వాటి ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక జన్మజాతకం తీసుకొని వీళ్ళు ఈ మార్గంలో ఈ దీంట్లో వెళ్తే ధనం బాగా సంపాదిస్తారు అనేటువంటిది ఒకటి ఉంటుంది. మిగతావన్నీ వదిలిపెట్టి కేవలం దాంట్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో బాగా డబ్బులు వస్తాయి. మరి మిగతా మార్గాల్లో రావా అంటే కేవలం బ్రతకడం వరకు లేదా నెట్టుకుంటూ వెళ్ళడం వరకే ఉంటుంది. దీని మీద నేను కొన్ని వేల జాతకాల మీద పరిశోధన చేసి చెప్తున్నటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. కొన్ని వేలు, వందలు కూడా కాదు, గుర్తుపెట్టుకుని 100% ఇది ట్రూ. ఇది అయితే ఎవరికైతే ధనస్థానాధిపతి, పంచమస్థానాధిపతి, అలాగే భాగ్యాధిపతి, లాభాధిపతి, ఇట్లా కొన్ని లక్ష్మీ స్థానాలు అంటారు, ఇవి దేన్నైతే బాగా పాజిటివ్గా యాక్టివ్ చేస్తాయో దాని ద్వారా డబ్బులు వస్తాయి. అందులో పర్టికులర్గా ధనాధిపతి పర్టికులర్గా చూసుకుంటే అయితే 12 భావాల ద్వారా కూడా వస్తాయి. కాకపోతే ఇందులోనే మనకి దేని ద్వారా చెడిపోతుంది, దేని ద్వారా వస్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే దేని ద్వారా మీకు లాస్ వస్తుంది, దేని ద్వారా మీకు లాభం వస్తుందని. ఇది కనుక పట్టుకోగలిగితే మనిషి యొక్క జీవితంలో ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది. అంటే మనిషి మానసికంగా బాధపడుతున్నాడు, చిన్న ఎగ్జాంపుల్, వేటిని పట్టుకోవడం ద్వారా ఎక్కువ బాధపడుతున్నాడు, వేటిని వదిలేయడం ద్వారా బాధపోతుంది అనేది కనుక తెలుసుకోగలిగితే అది జ్యోతిషాస్త్రంలో ఉంటుంది. అది బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, లేనట్లయితే ఆ మనిషి యొక్క జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో కానివ్వండి, ప్రతిదానికి ఇది అప్లై అవుతుంది. కేవలం దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవ్వదని కాదు. మరి ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. ఇవన్నీ ఎలా వస్తాయి, ఎలా ఏర్పడతాయి మన పర్సనల్ చార్ట్లో? మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ద్వారా. అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి క్లాస్రూమ్లో టీచర్ చెప్పినటువంటి ఏదైతే టీచరు ఏదైతే క్లాస్ని చెప్పిందో దాని మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు కొన్ని మార్కులు పడతాయి. చెప్పిన తర్వాత మనం విని తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎండింగ్లో మార్కులు పడిన తర్వాత దానికి మళ్ళీ కొన్ని రోజుల వ్యవధిలో మనకి రిజల్ట్ రావడం, దాని ద్వారా మన క్వాలిఫికేషన్ ఏంటి, సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయ్యామని మనకు ఎట్లా తెలుస్తుందో. మనం పూర్వజంలో చేసిన కర్మని బట్టి ఇక్కడ మనకి మార్కులు పడ్డట్టుగా ఇక్కడ మనకి ఆ కర్మను అనుభవిస్తూ ఉంటాం. మరి మార్కుల్ని మార్చలేము కదా, దీన్ని మార్చగలమా అంటే, ఒకటి, మళ్ళీ మనం దాన్ని రాయగలుగుతాంగా ఇంకోసారి, ఫెయిల్ అయినా సరే ఇంకోసారి రాయగలుగుతాం. ఆ ఇంకోసారి రాసేటువంటి ప్రక్రియ, బెటర్మెంట్ కోసం రాసే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ జన్మలో చేసేటువంటి, మనం దేన్ని ఆశ్రయించి ఉండాలి, దేన్ని ఆశ్రయించకూడదు, దానికి ఏ మంత్రం చేసుకోవాలి. అంటే ఉదాహరణకి, వివాహం అవ్వటం లేదు, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, ఎందుకంటే మన పాపములు నశించాలి. మనం పూర్వజన్మలో చేసిన జ్ఞానంలోనో, అంటే అజ్ఞానంలోనో, జ్ఞానం కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల ఆవేశంలోనో కామ్యంతోనో ఒక పాప కర్మ చేస్తాం, అది తొలగించేటువంటి నామాలు మనకి లలితా సహస్ర నామాల్లో ఉంటాయి. కాబట్టి లలిత ఎక్కువగా పఠించండి.
లలిత మీరు ఎంత పఠిస్తుంటే అంత బాగుంటుంది. మరైతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఇప్పుడు ఉండేటువంటి కాలం. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావు, కానీ ఈ పని చేయడానికి కాలం ఎంత అనుకూలంగా ఉంది, గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయని చెప్పేది గోచార ఫలితాలు. సో ఈ గోచార ఫలితాలని మరియు మన జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ కండిషన్స్, ప్లానటరీ స్ట్రెంగ్త్, అంటే గ్రహం ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది, బలంగా ఉన్నటువంటి గ్రహ సంబంధించినటువంటి దానికి మనం పుణ్యం చేసుకొని ఉన్నాము, బలహీనంగా ఉందంటే అంత పుణ్యం లేదు దానికి. కాబట్టి దేన్ని ఎలాగ మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేది జ్యోతిషాస్త్రం. దీన్ని మీరు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.